తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ఎస్సీపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పేట సుగుణరావు, ఉప సర్పంచ్ సూరిమిల్లి కృష్ణవేణి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళుతూ ఆయన చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో స్ఫూర్తి నింపారన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి దళితులకు అణగారిన వర్గాలకు ఆరాధ్య దైవంగా నిలబడ్డారన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా జై భీమ్ శుభాకాంక్షలు అందరికీ. బాబా బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఈ ప్రపంచం ఈ మన దేశంలో కాకుండా ప్రపంచ వైడే కూడా అందరూ కూడా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకి సంబంధించిన వ్యక్తి కాదు, అందరి వాడు. ఆయన 130వ జయంతి మహోత్సవము కాట్రావులపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం వారు ఆధ్వర్యంలో ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది స్వార్థపరులు ఈ యొక్క రాజ్యాంగాన్ని తుదిముట్టించాలి, మనువాది చట్టాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని అణిసివేయాలనేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితులకే కాదు, ఒక మాలమాదికలకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగాన్ని రచించారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయటం వల్ల ఈరోజు ప్రతి ఒక్క స్త్రీ కూడా బయటకు వచ్చి ఓటక్కు వినియోగించుకుంటున్నారంటే అది డాక్టర్ బాబా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క ఫలితంగా మనం భావించాలి.